ब्रेकिंग न्यूज़ कड़प जिला पुलिविंदिलकु चेंदिन सोशल मीडिया नेता वर्रा रवींद्ररेड्डी कोसम प्रत्येक बृंदालु गालिंपु चर्यलु चेपडुतुन्नारु। आरु बृंदालतो कड़प जिला पोलीसुलु गालिंपु चर्यलु कोनसागिस्तुन्नट्लु तेलुस्तोंदि। ई व्यवहारंलो इप्पटिके सीएम सीरियस गा उंडडंतो जिला इंचार्ज एसपी विद्यासागर नायडु केसुनु प्रतिष्ठात्मकंगा तीसुकुन्नट्टुगा तेलुस्तोंदि। ఇవాల రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు। మరోవైపు వర్రా బెంగళూరులో ఉన్నట్లు సిగ్నల్ ఆధారంగా గుర్తించారని సమాచారం। దాంతో రెండు బృందాలు బెంగళూరు, రెండు బృందాలు అనంతపురం, మరో రెండు బృందాలు కడప జిల్లాలో గాలిస్తున్నారు। ఇక ఇప్పటికే రవీంద్రారెడ్డిని పోలీసులు వదిలేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది। పులివెందులలో మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున 41A నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు। మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మళ్ళీ వెళ్ళగా వర్రా రవీంద్రారెడ్డి తప్పించుకున్నారు। దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిలమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు। రవీంద్ర ఆచూకీపై కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు। గత ప్రభుత్వ హయాంలో వర్ర రవీంద్రారెడ్డి అడ్డు అదుపు లేకుండా మితిమీరి ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి। చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వంగల్పూడి, అనితాపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ పలు చోట్ల అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి। మరోవైపు వర్ర రవీంద్రారెడ్డికి కడప పోలీసులు అండగా ఉన్నారనే వాదనలు సైతం తెరపైకి వస్తున్నాయి। దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు। శివ చెప్పండి, ఇటు వర్ర రవీంద్రారెడ్డి ఆచూకీ సంబంధించి ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించి పులివేందల నేత వర్ర రవీంద్రారెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి। ఆయన ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా పోలీస్ అధికారులు చెప్తున్న దాన్ని బేస్ చేసుకుంటే బెంగళూరులో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది। కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతల కనుసన్నల్లో ఆయన ఉన్నట్లు కూడా తెలుస్తోంది। దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ ట్రాపింగ్ తో పాటు ఐఎంఏ నెంబర్ని బేస్ చేసుకొని కూడా దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తోంది। ఇప్పటికే 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు। ఏదైతే కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యత స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పలు కీలకమైన సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేశారు। కడప జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు, ముఖ్యంగా పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలతో అంటగాగినట్లు కూడా ప్రాథమికంగా ఇప్పటికే డీఐజీ కోయా ప్రవీణ్ కూడా గుర్తించారు। పలువురు అధికారులపై వేటు వేసిన పరిస్థితి కనిపించింది। తాజాగా ఎస్పీ కూడా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇదే రకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి। రానున్న 2-3 రోజుల్లోనే మరికొంతమంది పోలీస్ అధికారులపై కూడా వేటు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి। ఇక బెంగళూరులో 2 బృందాలు, కడప జిల్లాలో 2 బృందాలు, అనంతపురం జిల్లాలో 2 బృందాలు చొప్పున మొత్తం 6 పోలీస్ బృందాలను కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్లు తెలుస్తోంది। ఈ బృందాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి సెల్ ఫోన్ సిగ్నల్స్, ఐఎంఏ నెంబర్ ట్రేస్ చేసుకొని సాంకేతిక పరిజ్ఞమైన టెక్నాలజీని వినియోగించుకొని అతని గాలింపు చర్యలు అయితే మమ్మూరంగా కొనసాగుతున్నాయి। నిన్న అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం కూడా బెంగళూరు పరిసర ప్రాంతాలు, అంటే బెంగళూరు నగరంలో ఉన్నట్లు కూడా పోలీసులు దాదాపుగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది। సో దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి సమయంలో 2 బృందాలను బెంగళూరుకి పోలీసులు పంపించారు। అవసరమైతే మరొక 2 బృందాలను ఈరోజు బెంగళూరు పంపించడంతో పాటు కర్ణాటక పోలీసుల సహాయ సహకారాలు తీసుకొని వర్రా రవీంద్రారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లో అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కడప జిల్లా పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు। సాక్షాత్తు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ కేసుకు సంబంధించి కూడా గంట గంటకి ఆ జిల్లా ఎస్పీ అలాగే డీఐజీతో మాట్లాడి అతని ఆచూకీ గురించి కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది। ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కేసులు తీసుకున్న నేపథ్యంలో, ఎందుకంటే ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐపై కూడా వేటు వేయడం పాటు ఒక సిఐ 7 మంది కానిస్టేబుల్ అని సస్పెన్షన్ చేసిన ఈ కేసుకు సంబంధించి ఇంకా శరవేగంగా దర్యాప్తు కొనసాగాలి, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। సో ఈ నేపథ్యంలో కడప, కర్నూలు జిల్లా పోలీసులు సంయుక్తంగా కూడా దీనికి సంబంధించి, అంటే ఉమ్మడి కడప కర్నూలు జిల్లాకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా ముమ్మరమైన గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు। ఈరోజు ఈ అంశానికి సంబంధించి కూడా కర్ణాటక పోలీసులతో మాట్లాడేందుకు కూడా ఏపీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరినట్టు తెలుస్తోంది ప్రసన్న। ఓకే, థ్యాంక్ యూ శివ।